అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వరలక్ష్మి చాలామంది బ్యాడ్ బ్రిత్ నోటి దుర్వాసనతో బాధపడుతూ ఉంటారు ఇదేంటంటే వాళ్ళకి తెలియదు నోటి నుంచి దుర్వాసన వస్తుంది లేదంటే బ్యాడ్ బ్రీత్ వస్తుంది అనేది వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్ కానీ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా చెప్తేనే వాళ్ళు అది నోటీస్ చేయగలరు సో కానీ ఈ బ్యాడ్ బ్రీత్ వల్ల ఏంటంటే వన్స్ ఒకసారి బ్యాడ్ బ్రీత్ వస్తుంది ఈ దుర్వాసన వస్తుందని తెలియగానే మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది మామూలుగా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కానీ లేదు అంటే మనకి ఆ అన్కంఫర్ట్ అనేది ఉంటుంది అనమాట సో ఈ బ్యాడ్ బ్రీత్ అసలు ఎందువలన వస్తుంది దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలి యాక్చువల్ సింపుల్గా ఈ బ్యాడ్ బ్రీత్ అనేది పూర్ ఓవరాల్ హైజీన్ వల్ల వస్తుంది అదొక రకమైన కారణం అంటే మనం సరిగ్గా బ్రష్ చేయకపోయినా లేదు అంటే కొంతమందికి నాలుక కూడా క్లీన్ చేసుకునే అలవాటు ఉండదు అన్నమాట కొద్ది కొద్ది మందిలో వాళ్ళల్లో కానీ లేదు అంటే మనం తీసుకునే ఫుడ్లో ఉండే ఆ ఫుడ్ ఐటెమ్స్ గార్లిక్ ఆనియన్ వీటి శాతం ఎక్కువ ఉండడం కానీ ఇలా ఈ రకమైన కారణాల వల్ల వచ్చేది బ్రీత్ ఒక రకం అలా కాకుండా దంతాలకు సంబంధించి ఏమైనా సమస్య ఉన్నా గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం అనమాట అంటే మనం తిన్న తర్వాత ఎక్కువగా తిన్నప్పుడు కానీ మామూలుగా తిన్న తర్వాత ఫుడ్ అనేది పైకి తంతున్నట్టు అనిపిస్తుంది తిరిగి గొంతులోనికి రావటం ఫుడ్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఈ ఈసోఫైగల్ రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళలో ఎసిడిటీ ఉన్న వాళ్ళలో ఈ జింజవైటిస్ దంతాలకు సంబంధించే సమస్య ఉన్న వాళ్ళల్లో వీళ్ళల్లో కూడా ఈ బ్యాడ్ బ్రీత్ అనేది కనిపిస్తుంది సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎందువలన వస్తుంది అనేది తెలుసుకోవాలి ఒకవేళ ఫుడ్ వాళ్ళని వస్తే ఆ ఫుడ్ పర్టికులర్గా ఫుడ్ తీసుకున్నప్పుడే ఎక్కువ వస్తుంది సో దాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఫుడ్ని అవాయిడ్ చేయడం మంచిది మామూలుగా ఆనియన్ గార్లిక్ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే అందులో ఉన్న సల్ఫర్ కంటెంట్ మనం డైజెస్ట్ అయిన తర్వాత బ్రీత్ ద్వారా మనకి ఆ స్మెల్ అనేది తెలుస్తుంది అనమాట సో ఒకవేళ టీ కాఫీలు ఎక్కువగా తీసుకునే అలవాటు ఉన్న ఈ గార్లిక్ ఆనియన్ ఎక్కువగా వాడే అలవాటు ఉన్న వీటిని తగ్గించుకోవడం మంచిది ఇంకా రోజులో కనీసం రెండు సార్లు ఈ బ్యాడ్ బ్రీత్ బాధపడే వాళ్ళు ఉదయం సాయంత్రం బ్రష్ చేయడం ఇంకా బ్రష్ ఆ టూత్ బ్రష్ని కూడా కనీసం రెండు మూడు నెలలకు ఒకసారి మార్చడం అది చేయాలి మామూలుగా ఏంటంటే టూత్ బ్రష్ని మనం సరిగా మార్చలేదు చాలా రోజుల నుంచి అదే వాడుతున్నాం అన్నప్పుడు ఏంటంటే మనం దంతాలు క్లీన్ చేసుకుంటున్నప్పుడు ఉన్న బ్యాక్టీరియా ఉంటుందో ఇదంతా కూడా బ్రష్లో ఉండిపోతుంది అనమాట అది మల్టిప్లై అవుతూ ఉంటుంది బ్యాక్టీరియా అంతా మనం తరచుగా బ్రష్ మార్చకపోతే మనం ఎన్నిసార్లు బ్రష్ చేసినా కూడా ఈ బ్యాడ్ బ్రిత్ అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది సో బ్రష్ని చేంజ్ చేసుకోవటం ఇంకా ఏమైనా తినగానే ముఖ్యంగా తీపి పదార్థాలు తినాలేదంటే భోజనం అయిన తర్వాత నోటిని నీట్గా కుక్కల నుంచి ఊసేయటం ఇలా చేసినప్పుడు కూడా ఆ ఫుడ్ పార్టికల్స్ అవి దంతాల మధ్య ఇరుక్కుపోకుండా ఉంటుంది ఇంకా ఫింగర్ బ్రష్ అంటాం అనమాట మామూలుగా తిన్న తర్వాత మొత్తం నోట్లో వేలు పెట్టి మొత్తం క్లీన్ చేసుకొని మౌత్ వాష్ చేసుకోవడం మంచిది అంతేకాకుండా ఈ బ్యాడ్ బ్రీత్ ఉన్నప్పుడు ఉదయాన్నే బ్రష్ చేసి తర్వాత ఆయిల్ పుల్లింగ్ చేయొచ్చు ఆయిల్ పుల్లింగ్ వలన కూడా ఈ దంతాలు అనేది హెల్తీగా ఉంటాయి ఈ ఆయిల్ పుల్లింగ్ కూడా ఈ బ్యాడ్ బ్రీత్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది నేచురల్గా మనకి మనకి ఇంట్లో దొరికే కోకోనట్ ఆయిల్తో కానీ లేదు అంటే మనకి అందుబాటులో ఉండే ఆయిల్ని వాటర్లో వేసి నోరు పుక్కలు ఎంచుకుంటే ఈ బ్యాడ్ బ్రీత్ నుంచి మనం బయటపడచ్చు అనమాట ఇది రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాలు చేస్తే సరిపోతుంది ఇంకా ఎక్కువసేపు మనం మాట్లాడకుండా ఉన్న ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ చేస్తున్న వాళ్ళలో వీళ్ళలో ఈ బ్యాడ్ బ్రీత్ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఎప్పుడు కూడా బ్యాడ్ బ్రిత్ మౌత్ అంతా డ్రై అయిపోవడం పొడి బారిపోవడం వల్ల కూడా వస్తుంది సో ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే వాటర్ తాగుతూ ఉండాలి ముఖ్యంగా ఫాస్టింగ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా సరిపడ వాటర్ తాగుతూ ఉండాలి ఫాస్టింగ్ టైంలో ఏంటంటే మన బాడీ అంతా క్లీన్ అవుతూ ఉంటుంది మనకి తినకపోయినా సెలావేషన్ అది ఉంటుంది కాబట్టి సో ఈ బ్యాడ్ బ్రీత్ అనేది తెలుస్తుంది అందుకే ఎప్పటికప్పుడు మౌత్ వాష్ చేసుకోవడం కానీ లేదు అంటే సరిపడా వాటర్ తాగడం వల్ల ఈ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము ఈ బ్యాడ్ బ్రీత్ కూడా రాకుండా ఉంటుంది ఇవన్నీ బాగానే ఉన్నాయి మంచి ఫుడ్ తీసుకుంటున్నాము ఓవరల్ హైజన్ బాగా మెయింటైన్ చేస్తున్నాము ఇవంతా బాగుంది అన్నప్పటికీ కూడా బ్యాడ్ బ్రీత్ వస్తుంది అంటే ఖచ్చితంగా ఒకసారి దంతాలకు సంబంధించి సమస్య ఏమైనా ఉందా లేదు అంటే యాసిడ్ రిఫ్లెక్స్ ఏమైనా జరుగుతుందా అనేది చూసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అది తీసుకుంటే ఈ బ్యాడ్ బ్రీత్ నుంచి మనం పూర్తిగా బయటపడచ్చు సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడదనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి